सर लॉन्ड्री। नो थैंक्स। हे लॉन्ड्री। हे रुक। ये रूम। ये रूम सर 2028। వీటిని మేమే సర్వ్ చేయొచ్చా? నో సర్, యాజ్ పర్ ద మేనేజ్మెంట్ రూల్స్ మేమే సర్వ్ చేయాలి. అతను మా ఫ్రెండ్, ఈరోజు అతనికి బర్త్డే. మేము అతనికి ఒక ప్రెజెంట్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. కావచ్చు సార్, కానీ ఇది మా హోటల్ పాలసీ. సుభాష్, ఇట్స్ ఓకే సుభాష్, మీకు ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. కాదు సార్, ఇందులో ప్రాబ్లం ఏంటంటే, తీసుకోండి పిల్లలకి చాక్లెట్స్ కొని తీసుకెళ్ళండి. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. పర్వాలేదు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఆ తర్వాత చాక్లెట్స్ కొనివ్వండి. సారీ సార్, రూమ్ సర్వీస్ అనేది ఒక కళ సార్. కళ? అవును సార్, ఆయన మా కస్టమర్ కాదు, మా అతిథి. మేమే సర్వీస్ చేయాలి. దట్స్ గ్రేట్. హూ ఇస్ ఇట్ సార్? రూమ్ సర్వీస్ సార్, యువర్ బ్రేక్ఫాస్ట్ సార్. మిమ్మల్ని చూసి ఆనందిస్తారు. Happy birthday, sir. What? Today is not my birthday. What the heck? Surprise. Yes. ఇక్కడ ఏం చేస్తున్నా? Delivery. నీలా కాదు. చెప్పిన టైంకి కరెక్ట్గా డెలివరీ చేశాను చూసావా? Food. What the hell are you talking about? Money. అయ్యయ్యో, కొత్త సత్తు నిన్నే కొన్నానరా. డ్రై క్లీనింగ్ చేస్తే పోతుందిలేరా? వేర్ ఈస్ మై పార్సల్? నేను ఎప్పటిలాగా ఏ రోస్టర్స్ మూలంగా పంపించాను. బట్ ఈసారి నేను పార్సల్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్ కొత్త అమ్మాయి. కొత్త అమ్మాయా? ఎస్ ఎస్, రెగ్యులర్గా ఇచ్చే అమ్మాయికి హెల్త్ బాగాలేదు, తనే ఫ్రెండ్కి మంది. ఆ అమ్మాయికి పార్సల్లో ఏముందో తెలీదు. వేరేదైనా కొత్త కథ చెప్తావా? పార్సల్ ఉంచుకుని క్యారం బోర్డు ఆడతావురా? రై, ఈ రూమ్ అంతా చెక్ చేయండి రా. రై, మనం ఏమైనా పెళ్ళిటికి వచ్చామా? తిండిపోతు పెదవాళ్ళరా, తిండిపోతు పెదవాళ్ళరా.